ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నువ్వు ఇలాంటి వెద పని చేయకుండా ఉండుంటే నేను హాస్పిటల్లో సాధన్ని విరాజ్ని చూసినప్పుడే ఆ విరాజ్ని చొక్కా పట్టుకుని నిలదీసేదానిరా. చేయాల్సిందంతా చేసి ఇప్పుడేం జరిగిందని అడుగుతున్నావా? అసలు వాళ్ళు ఇంత దిగజారి ప్రవర్తించడానికి కారణం ఏమై ఉంటుంది? కారణం ఉందండి, ఉంది. ఏ కారణం లేకుండా నేను ఊరికి అరవనండి. ఏ రోజైతే శివ పవిత్రల పెళ్లి జరిగిందో ఆ రోజు నుంచి వాళ్ళకి మన కుటుంబం అంటే భయం పోయింది. వాళ్ళు ఏం చేసినా మనం నోరు మూసుకొని ఉంటామన్న ధైర్యం వాళ్ళకి వచ్చింది కాబట్టి మన ఆశతో నిశ్చితార్థమైనా సరే ఆ సాధన విరాజ్ని తన వెంట తిప్పుకుంటుంది. ఆ రోజు డబ్బు విషయంలో మూర్తిగాడు మన మీద కోపడ్డాడు. మరి వాళ్ళ వాళ్ళింట్లో జరిగిన దానికి మనమేం చేయాలండి? అయినా వాళ్ళిద్దరి మధ్య ఏం లేకపోతే ఆ విరాజు లోపలెందుకు దాక్కోవాలి? చిచి, మరి ఎంత నీచానికి ఒడిగట్టాడు. మీరేం మాట్లాడొద్దన్నారని నేను మౌనంగా ఉండిపోయాను, లేకపోతే వాళ్ళ సంగతి చూసేదాన్ని. ఆ సాధన విరాజులు మనకి హాస్పిటల్లో కనిపించినప్పుడు నిలదీస్తే ఈ విషయం ఇంత దాకా వచ్చేది కాదు. ఇప్పుడు చూడండి, పొలోమని దాని ఇంటికే వెళ్ళి టెంటేశాడు. మన ఆశతో మాట్లాడమంటే మాత్రం దయ్యాన్ని చూసినట్టు చూస్తాడు. అదే ఆ సాధన ఇంట్లో అయితే 32 పళ్ళు ఈకిలించుకుంటూ నవ్వుతాడు. ఇవన్నీ చూస్తూ మనం ఇంకా ఇలాగే ఉంటే ఆశ జీవితం నాశనం అయిపోతుందండి. వద్దండి, వద్దు. ఇవన్నీ చూసాక కూడా ఆశని వాడికి ఇవ్వాలనుకోవడం మన వెర్రితనం అవుతుందండి. ఏమండి, ఈ ఒక్కసారికి నా మాట వినండి. మనం ఈ పెళ్లి నాపేద్దాం. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నిజమే మాట్లాడుతున్నానండి. మన ఆశని మంచిగా చూసుకుంటూ తననే లోకంగా భావించి ఒక మంచి కుర్రాడిచ్చి పెళ్లి చేద్దాం. కాస్త నువ్వు నోరు ముయివే. మన అల్లుడు అలాంటి వాడు కాదే, ఆ సాధనే ఏదో మాయ చేసింది. అవునవునవును, విరాజు నర్సరీకి వెళ్లే పసిపిల్లాడు. మరి ఆ సాధన ఐస్ క్రీమ్ కొనిపెట్టి వాడి మనసును మార్చేసింది. వాడు మొదటి నుంచి క్లారిటీగానే ఉన్నాడు. మనమే మధ్యలో వెర్రి వాళ్ళమయ్యాం. ఒకవేళ వాడికి మన ఆశ నుంచి పెళ్లి చేసినా వాడు మళ్ళీ సాధన సాధన అంటూ దాని చుట్టూతే తిరుగుతాడు. నోటికొచ్చిందలా వాక్కు. మీరు నా నోరు మూయించినా నా నోటికి కుట్లు వేయించినా నేను మాత్రం ఒక్కటే చెప్తాను, వాడు మాత్రం మన ఇంటి కలుడుగా వద్దు. నాకు నా కూతురు జీవితమే ముఖ్యమండి. మీరు వెంటనే వాళ్ళకి కాల్ చేయండి, ఈ పెళ్ళి అతను చెప్పేయండి. నాగమణి, ఎందుకే దెయ్యం పట్టిందల్లా మాట్లాడతా? ఆవేశంలో తీసుకునే ఆలోచనలు ఎప్పుడూ తప్పే, గుర్తుంచుకో. ఇదిగో, నువ్వు ఆవేశంలో ఒక విషయం మర్చిపోతున్నావు. విరాజ్కి ఆశ అంటే ఇష్టం లేకపోవచ్చు, కానీ ఆశకి విరాజ్ అంటే చాలా ఇష్టం. ముందు ఆశ కోరుకున్నట్టు ఈ పెళ్ళైతే జరగని. ఆ తర్వాత వాళ్ళని ఎలా దెబ్బతీస్తానో చూడు. వాళ్ళని దెబ్బతీస్తానని చెప్పి మనకు దెబ్బలు తగిలే వరకు తీసుకొచ్చారు. అబ్బా, నువ్వు ఉండవే. నాన్నా, అమ్మా. అదిగో మన అమ్మాయి వచ్చింది, నువ్వేమీ మాట్లాడకు, సరేనా? ఏమ్మా, వచ్చేసావా? నానా, నేను విరాజ్ కోసం షర్ట్ కొన్నాను, ఎలా ఉందో చెప్పండి. నువ్వు సెలెక్ట్ చేస్తే బాగుందో లేదో చెప్పడమా? నా కూతురు సెలక్షన్ ఎప్పుడు #1. అలా కాదు నానా, మీరు ఒకసారి చూసి ఎలా ఉందో చెప్పండి. ఎలా ఉందానా? చాలా బాగుందమ్మా, సూపర్. అమ్మా చాలా బాగుందమ్మా. సరే సరే వెళ్ళి రెస్ట్ తీసుకోపో వెళ్ళు. చూసావు కదా మన ఆశకి విరాజ్ మీద ఉన్న ప్రేమ. ఇప్పుడు వెళ్ళి నీ పెళ్లి జరగడం లేదని చెప్పేమంటావా? తన ఆశలు నెరవేర్చడానికే కదా మనం ఉంది. ఎంతమంది అడ్డొచ్చినా సరే ఆశకి విరాజ్తోనే పెళ్లి జరిపించి తీరతా. జీవితాంతం ఆ సాధన బాధపడేలా చేస్తా. సరేనండి, మీరు అనుకున్నట్టే ఈ పెళ్లి చేద్దాం. కానీ పెళ్ళైన తర్వాత నా కూతురు బాధపడుతూ ఇంటికొస్తే మాత్రం నేను ఊరుకొని చెప్తున్నా. అబ్బాబ్బాబ్బా, ఈ ఈశ్వరి మందులు తెచ్చేలోగా నేనే పైకి పోయేలా ఉన్నాను. ఈశ్వరి ఏం చేస్తున్నావే? అయ్యో తల పగిలిపోతోంది. ఏంటండి, నేను కొంచెం బయటికి వెళ్ళి వస్తాను. తొందరగా వచ్చేస్తారుగా? వస్తా. హాయ్ వంశీ, ఏంటి ఈరోజు తొందరగా వచ్చేసావు? వర్క్ తొందరగా అయిపోయింది నాన్న, అందుకే వచ్చేసాను. మీరు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? పక్కనే ఎంప్లాయీస్ తో మీటింగ్ ఉంది, వెళ్ళొస్తా. సరే నాన్న. జ్యోతి, ఇవన్నీ నేను చేస్తాను కదమ్మా. పర్లేదత్తయ్యా. జ్యోతి జ్యోతి. ఏమండి, ఇక్కడే ఉన్నాను రండి. మీరు ఇక్కడున్నారా? జ్యోతి చెప్పండి. నాకు బాగా తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ పెట్టిస్తావా? సరేనండి. నువ్వాగు, వచ్చి రాగానే తనకెందుకురా పని చెప్తావు? నేనున్నాను కదా. ఇప్పుడు నీకు కాఫీ కావాలి అంతేనా? నేను తీసుకొస్తానుండు. అత్తయ్య మీరు కూర్చోండి, మీకెందుకు శ్రమ, నేను పెట్టిస్తాను. అయ్యో జ్యోతి, నువ్వు అస్తమానం లేవకూడదు. కూర్చొని చేసే పని కాబట్టే నీకీ పని చెప్పాను. మీ ఇద్దరు చక్కగా మాట్లాడుతూ ఉండండి, నేను మీ ఇద్దరికి మంచి కాఫీ తీసుకొస్తాను. ఏంటి జ్యోతి, మీ అత్తగారికి ఏమైనా పెట్టి మాయ చేసావే ఏంటి? నీ మీద తెగ ప్రేమ కురిపిస్తోంది. ఊరుకోండి. ఏమండి, రేపు ఆఫ్టర్నూన్ నుంచి లీవ్ పెట్టగలరా? ఎందుకు, చెకప్కి వెళ్ళాలా? లేదండి, రేపు సాధనక్క బర్త్డే. ఓ అవునా, సూపర్. రేపు మనమే అందరికన్నా ముందు ఫోన్ చేసి విష్ చేయాలి. చేస్తారు చేస్తారు. అసలే అదే పెద్ద దండగంటే మళ్ళీ దానికో పుట్టినరోజు, వీళ్ళు దానికి పనులు మానుకుని విషెస్ చెప్పడం. వంశీ, రేపు సాధనక బర్త్డేని సర్ప్రైజ్ గా విరాజ్ గారే ప్లాన్ చేశారు. అందరూ అక్కడే విష్ చేద్దాం అనుకుంటున్నాం. విరాజ్ మన ఇద్దరినీ కూడా రమ్మని మరీ మరీ చెప్పారు. మనం తప్పకుండా వెళ్ళాలి. మళ్ళీ దానికి సర్ప్రైజులు కూడానా? అంటే అది రేపు ఆఫీస్లో నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను తప్పకుండా వెళ్ళాలి. నువ్వు అమ్మ వెళ్ళండి. ఏంట్రా మా ఇద్దరి మీద ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నావు? ఏం లేదమ్మా, రేపు సాధన వదన బర్త్డే కదా, వాళ్ళు ఇద్దరినీ రమ్మన్నారట. కానీ నాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది. నువ్వు తనతో వెళ్తావా?